టుడే టీవీ ప్రేక్షకులకు స్వాగతం. సర్కారీ బడుల్లో చక్కని నాణ్యమైన విద్య. వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మంగళవారం నాడు వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ పట్టణ పరిధిలోని మోమిన్పేట మండల దుర్గం చెరువు గ్రామంలో పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన తెలంగాణ విద్యా దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. మన బస్తీ మనబడిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం పేద విద్యార్థులు చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో విద్యార్థులకు యూనిఫామ్స్, టెక్స్ట్ బుక్లతో పాటు సంవత్సరం నుండి నోట్బుక్లు కూడా పంపిణీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వారికి రాగి జావను అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలలో ఉన్నతమైన విద్యార్హత కలిగిన ఉపాధ్యాయులచే నాణ్యమైన విద్యా బోధన విధానం ఉంటుందని, ప్రభుత్వ పాఠశాలలో ఉత్తమ ఫలితాలు వస్తాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల పేద విద్యార్థులు నాణ్యమైన విద్యను అభ్యసించాలనే సదుద్దేశంతో ముఖ్యమంత్రి గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలను మన ఊరు మనబడి మనబస్తీ మనబడి కార్యక్రమంలో పాఠశాలల భవనాలకు మరమ్మతులు చేపట్టి మౌలిక సదుపాయాలు కల్పించి ఆహ్లాదకరమైన వాతావరణంలో నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మమత, మానస, రమేష్, గ్రామ సర్పంచ్ హరిశంకర్, విలేజ్ సెక్రటరీ అంగన్వాడీ టీచర్ మంగమ్మ, టీచర్ ఆయమ్మ లక్ష్మి, రెండో సెంటర్ రాములమ్మ, ఆయమ్మ అనసూయ, ఆశా వర్కర్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. అడ్డం కట్టుబడి